అది మొదటి విడత మాత్రం. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, ఎవరికి పని లేదు, ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. చిన్న చిన్న ఇండస్ట్రీ ఉంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేకుంటే చిన్న చిన్న పనులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులైతే పంట కూడా తీసుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు రాష్ట్రంలో రైతులు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఒక పక్క పండ్ల తోటల్లో వచ్చే పండ్లు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఆ కొండే అక్వాకల్చర్లో వచ్చే చేపలు ప్రాన్స్ కానీ పౌల్ట్రీ కానీ సెరికల్చర్ కానీ మిరపలు కానీ మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు అక్కడ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఇండస్ట్రీస్ అన్నీ దెబ్బతిన్నాయి. ఎవ్వరికి పని లేదు. కూలీ చేసుకోవాలంటే కూలీకి పని లేదు. ఉద్యోగాలు చేసుకోవాలంటే అక్కడ పని దొరికే పరిస్థితి లేదు, ఆఫీసు పోయే పరిస్థితి లేదు. ఇలాంటి వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అందరం సమిష్టిగా ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎక్కువ బాధ్యత తీసుకుని ఏ విధంగా దీంట్లో నుంచి మనం బయటపడతామో దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకటే మార్గం, ఒకటి స్వయం నియంత్రణ. ఎవరి పాటికి వాళ్ళు క్రమశిక్షణ పెట్టుకోవాలి, అనునిత్యం ఆలోచించాలి. నేను యూత్నుడు కోరుతున్నా, చదువుకున్న వాళ్ళు కోరుతున్నా, మనం ఏదో తొందరపడి మనం ఏమీ కాదని వస్తే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం చెప్పిన గైడ్లైన్స్ను కూడా మనం ఫాలో కావడం, మనం కూడా పోలీసులకి పూర్తిగా సహాయం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైతే బయట వచ్చి పనిచేసేవాళ్ళు, డాక్టర్స్ కావచ్చు, వైద్య సేవలు అందించే ప్రతి ఒక్కరు, ఒక పక్కన పోలీసు వ్యవస్థ, రోడ్డు మీద వచ్చి నియంత్రణ చేసే వ్యవస్థ, అదే సమయంలో దీనికి నిత్యావసర వస్తువులు ఇలాంటి అందుబాటులో పెట్టే వ్యవస్థ, ఇంకొక పక్క రైతులు వ్యవసాయ ఉత్పత్తులు వస్తే దాన్ని ఏ విధంగా మార్కెట్కి చేర్చాలి, అందరికి అందుబాటులో పెట్టాలి, అలాంటి చేసే వాళ్ళందరూ కూడా ఫుల్గా వాళ్ళందరినీ శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మాస్కులు ఇవ్వడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ శానిటైజర్స్ ఇవ్వడం, ఇంకొక పక్క గ్లౌస్ ఇవ్వడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కరోనా పైన ఫైట్ చేసే వారియర్స్ కోసం ఫ్రంట్లో ఉండే వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చి డ్రెస్ కోడ్ కూడా పెట్టి వాళ్ళని ఎట్లా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు, అది ఒకటే చాలదు. ఎవరైతే వీరోచితంగా గట్టిగా పోరాడతారో, ప్రజల్లో ఉంటారో, వారందరికి కూడా మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు అందరిలో కూడా ఆవేశాలు ఉంటాయి, తొందరపాటు కూడా ఉంటుంది. ప్రాణానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో చేయాలని తపన పడతూ ఉంటారు. నిన్న మొన్న అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఏదైతే కొండే వాళ్ళందరూ రిలీవ్ చేసినప్పుడు వాళ్ళు నేరుగా వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళడం, అక్కడ పోలీసులు నియంత్రణ చేయడం, దీనివల్ల ఇద్దరిలో కూడా ఆవేశాలు వచ్చి లేనిపోని సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు చెప్పే నియంత్రణకు అందరూ పాటించాలి. ఎక్కడికక్కడ మీరు అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైనా ఇబ్బంది ఇక్కడుండేవాళ్ళు కానీ తెలుగు వాళ్ళు ప్రపంచమంతా ఉంటారు. ప్రపంచమంతా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసి పూర్తిగా వాళ్ళ సహాయం తీసుకుని, అవసరమైతే కొన్ని ప్రభుత్వాలు సహకరించకపోతే మనమే డబ్బులు ఇచ్చి మనకిచ్చిన సహాయానికి అవసరమైతే మనమే పే చేద్దాం, పర్వాలేదు. కానీ మన వాళ్ళని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యం.